కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి నిర్వహించే ప్రతి కైంకర్యం వెనుక ప్రతి సేవ వెనుక పెద్ద చరిత్రే ఉంటుంది ప్రస్తుతం తిరుమలకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాలంటూ పెద్ద దుమారం నడుస్తుంది అయితే ఓ భక్తుడు ఇచ్చిన స్వర్ణ పుష్పాలతోనే దశాబ్దాలుగా శ్రీవారికి అష్టాదల పద్మారాధన జరుగుతుంది నమ్మశక్యంగా లేదు కదా అసలు టీటీడీ ఎందుకు ముస్లిం భక్తుడు ఇచ్చిన పుష్పాలతో పూజలు చేస్తుంది ఆ ముస్లిం భక్తుడు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం స్వర్ణోత్సవాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న రోజులవి అప్పుడు టీటీడీఈవో పీవీఆర్కే ప్రసాద్ గారు ఈ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని టీటీడీ ఆఫీసర్లంతా మీటింగులు పెట్టి ఎంత చర్చించినా ఏం చేయాలి అనే దానిపై క్లారిటీ రావటం లేదు రోజుల తరపడి మీటింగ్స్ పెట్టడం మళ్ల గుళ్లాలు పడటం తప్పితే ఒక సొల్యూషన్ మాత్రం తట్టడం లేదు ఈ క్రమంలో మరోసారి టీటీడీ బోర్డు మెంబర్లతో పాటు ఆలయ అధికారులు పేరొందిన ప్రముఖులు సమావేశమయ్యారు టైం గడుస్తుందే తప్ప స్వర్ణోత్సవాలకు ఏం చేయాలన్న దానిపై ఒక కొలిక్కి రాలేకపోతున్నారు దీంతో ఈవో పీవీఆర్కే ప్రసాద్లో అసహనం పెరిగిపోతుంది ఓ పక్క మీటింగ్ జరుగుతుంటే మరో నుంచి తలుపు తోసుకొని ఆఫీస్ అటెండర్ రూంలోకి వచ్చారు మెల్లగా ప్రసాద్ గారి దగ్గరికెళ్లి సార్ మిమ్మల్ని కలవటానికి గుంటూరు నుంచి ఎవరో భక్తుడొచ్చారు అంటూ ముందు కొంగోని చేతిని నోటికి అడ్డం పెట్టుకుని చెప్పాడు అటెండర్ అసలకే చిరాకులో ఉన్న ప్రసాద్ గారు ఎవరయ్యా అతను అయినా ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ అవుతుంది కదా వెయిట్ చేయమను అంటూ కసురుమన్నారు ఏదో ఇంపార్టెంట్ అంట సార్ మీతో మాట్లాడాలి అంటున్నారు అతని పేరు షేక్ మస్తాన్ అని కొద్దిగా భయపడుతూ చెప్పాడు అటెండర్ ఏదో సిఫార్సు లెటర్తో వచ్చి ఉంటాడు సర్లే లోపలికి పంపించు అన్నారు ప్రసాద్గారు గారు రమ్మంటున్నారని బయట చేస్తున్న ముస్లిం భక్తుడికి అటెండర్ చెప్పటంతో అతనికి థ్యాంక్స్ చెప్పి గదిలోకి వెళ్లాడా ముస్లిం భక్తుడు అలా బోర్డు రూమ్ లోపలికి మెల్లగా నడుచుకుంటూ వెళ్లాడు వెళుతూనే ప్రసాద్ వైపు తిరిగి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు అయ్యా నా పేరు షేక్ మస్తాన్ మాది గుంటూరు జిల్లా మాది చాలా పెద్ద కుటుంబం అన్నతమ్ములిద్దరం కలిసి ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటాం మా కుటుంబానికి ఇక్కడ ఓ చిన్నపాటి వ్యాపారం ఉంది ఎన్నో తరాలుగా మేమంతా స్వామివారి భక్తులం మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా కుటుంబ సభ్యులమంతా చిన్నపిల్లలతో సహా ఒక పద్ధతి ప్రకారం పొద్దున్నే లేచి స్వామివారి ముందు నిలబడి శ్రీవెంకటేశ్వర సుప్రభాతం పఠిస్తాం తరతరాలుగా ఇంట్లో మరో ఆచారం కూడా ఉంది అదేమంటే మేమంతా కలిసి ప్రతి మంగళవారం పొద్దున్నే లేచి మా పెరట్లో పూచే రకరకాల పూలతో స్వామివారి నూట ఎనిమిది నామాలు ఒక్కొక్కటిగా పఠిస్తూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వు చొప్పున సమర్పిస్తూ శ్రీ స్వామివారి అష్టోత్తర శతనామ పూజ చేస్తాం అయ్యా ఇంతకి నేను చెప్పొచ్చేదేమిటంటే మా తాతగారు అంటే మా తండ్రిగారి తండ్రి తన చివరి రోజుల్లో స్వామివారికి తన స్వాజితంతో నూట ఎనిమిది బంగారు తామర పూలు చేయించి శ్రీవారి ఆలయంలో సమర్పిస్తానని మొక్కుకున్నారు మొక్కైతే మొక్కుకున్నారు కాని పాపం వారి ఆరోగ్యమూ మాత్రమే ఆర్థిక స్తోమత అంతమాత్రంగా కావటం కొద్ది మాత్రం బంగారు తామర పూలు మాత్రమే చేయించగలిగారు ఆ తర్వాత తండ్రిగారి ముక్కు తీర్చే బాధ్యత కూడా అవుతుంది కాబట్టి మా కూడా ఎంతో శ్రద్ధలతో ఒక్కో రూపాయి కూడా పెట్టి మరికొన్ని బంగారు పూలు చేయించారు అంత కష్టపడి చివరికి ముక్కు తీర్చకుండానే మా కూడా వారి తండ్రిగారిలాగే తమ చివరి రోజుల్లో ఎంతో బాధపడుతూ స్వామివారి పాదాల్లో ఐక్యమైపోయారు మరి మా తాతగారిది తండ్రిగారిది ముక్కు తీర్చాల్సిన బాధ్యత ఇంటికి పెద్ద కొడుకుగా నామీదుంటోంది కాబట్టి నా ఆర్థిక పరిస్థితి కూడా పెద్దగా సహకరించకపోయినా నేను కూడా ఎంతో కష్టపడి నా వంతు ప్రయత్నంగా ఆ మిగతా బంగారు పూలు కూడా పూర్తి చేయించాను ఈ మధ్యనే కరెక్టుగా నూట ఎనిమిది పూల లెక్క పూర్తయింది ఎంతో భక్తితో అవి స్వామివారికి సమర్పించాలని మా కుటుంబ సభ్యులంతా మొత్తం యాభై నాలుగు మందిమి కలిసి ఇందాకే కాలిబాటన కొండెక్కి పైకి చేరుకున్నాం అంటూ కాసేపాగి అందరివైపు ఒక్క నిమిషంగా తదేకంగా చూశాడు షేక్ మస్తాన్ చివరిగా పెద్దలందరికీ నాదొక చిన్న విన్నపం మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా ఎంతో శ్రమపడి ఈ బంగారు తామరపూలు చేయించాం ఇవి ఒక్కోటి ఇరవై మూడు గ్రాముల బరువుంటుంది కాదనకుండా మీరు వాటిని స్వీకరించి ఏదో ఒక రూపేనా స్వామివారి కైంకర్యంలో ఉపయోగిస్తే మా కుటుంబం మొత్తానికి కూడా గొప్ప సాయం చేసినవారవుతారు మా తండ్రి తాతగారి ఆత్మలు కూడా శాంతిస్తాయి ఇది విన్నవించుకుందామనుకునే మీ దగ్గరకు వచ్చాను ఇక మీ ఇష్టం నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అంటూ వినమరంగా అందరికీ రెండు చేతులెత్తి మరోసారి నమస్కారం చేసి అప్పుడు మెల్లగా తన సంచిని తీసి ప్రసాద్ ముందున్న టేబుల్ మీద పెట్టాడు షేక్ మస్తాన్ అనబడే ఆ అతి గొప్ప ముస్లిం భక్తుడు ఎంతో సాదాసీదాగా కనపడుతూ తమ మధ్యన మామూలుగా నిలబడి ఎన్నో అద్భుత విషయాలు చెప్పిన ఆ గొప్ప శ్రీవారి ముస్లిం భక్తుడి మాటలకు అక్కడున్నవారు ఫిదా అయిపోయారు మస్తాన్ గారు మమ్మల్ని క్షమించండి మీరు ఎవరో తెలియక ఇప్పటివరకు నిలబట్టే మాట్లాడించాను అంటూ ఈవో ప్రసాద్గారు అక్కడే ఉన్న కుర్చీలో మస్తాన్నగారిని కూర్చోబెట్టారు మీలాంటి భక్తులని చూడటం మా పూర్వజన్మ సుకృతం బహుశా మిమ్మల్ని ఆ శ్రీనివాసుడే మా దగ్గరికి పంపించాడేమో ఎవరికి తెలుసని ఈవో అన్నారు అయితే ఈ అమూల్యమైన బంగారు పూలను టీటీడీ తరపున ఒక బాధ్యత కలిగిన అధికారిగా నేను తప్పకుండా స్వీకరిస్తాను ప్రయత్నంలో లోపం లేకుండా వంతు కృషి చేసి వీలైనంత తొందరగా పని పూర్తిచేసి మీకు కబురు చేస్తానని ప్రసాద్ తెలిపారు మీ చిరునామా ఫోన్ నెంబర్ మాకిచ్చి వెళ్ళండి మిగతా విషయాలు నేను చూసుకుంటానని అన్నారు ఆ తర్వాత రెండు మూడు సమావేశాల తర్వాత శ్రీవారికి ఒక కొత్త ఆర్జిత సేవను ప్రవేశపెట్టాలని టీటీడీ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది ఆ సేవలో భాగంగానే స్వామివారికి వారానికొకసారి అష్టోత్తర శతనామావళి పూజను ఈ స్వర్ణ తామర పూలతోనే నిర్వహిస్తున్నారు గత ఏళ్లుగా ఈ సేవ స్వామివారికి నిరాటంకంగా జరుగుతోంది అలా ఓ ముస్లిం కుటుంబం ఇచ్చిన బంగారు పుష్పాలతో అష్టోత్తర శతనామావళిని జరిపిస్తున్నారు టీటీడీ అధికారులు